ಸಾಧಿಸಾರ್ಜಾ ಸುಮನಸ ಸರ್ವಾರ್ಥಾನಾಂ ಉಪಕ್ರಮೇ ಎನ್ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯಾ ಸ್ಯುಸ್ತನ್ನಮಾಮಿ ಗಜಾನನಂ. ಶ್ರೀ ವಿಶಾಖ ಶಾರದಾಪೀಠಂ ವಾರು ನಿರ್ವಹಿಸೇಟುವಂತಿ ಶಾಸ್ತ್ರಸಭಲು ವೇದಸಭಲು ಇವನ್ನೀ ಕೂಡ ಚಾಲಾ ವಿಶೇಷಂಗಾ ಜರುಗುತ್ತಾಯಿ. ಅದೇ ಈ ಆಯುರ್ದಾಕಿನ ಸಭಲು ಅವಿ ಕೂಡ ಜರುಗುತ್ತಾಯಿ. ದೀನಿಕಿ 8 ಸಂವತ್ಸರಮುಲುಗಾ మేము ఈ సభకి రావటం జరగడం జరుగుతుంది. అయితే వేదాలు, వేదానికి సంబంధమైనటువంటి కర్మానుష్ఠానాలు జరగాలి, అవి ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అనేటువంటి భావనతో శ్రీ స్వామివారు శారదా పీఠాధిపతులు ఈ యొక్క సభల్ని నిర్వహించి అలాగే వారికి ఈ యొక్క ప్రోత్సాహాలు కూడా అందజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలి, అందరూ కూడా తెలుసుకోవాలి అనేటువంటి భావనతో చేస్తున్నారు. కావున ఈ ఆహితాగ్నులు అనగా వేదము చెప్పినటువంటి కర్మానుష్ఠానములు ఆచరించేటువంటి వారు ఆహితాగ్నులు. ఆ వేదములు కాండత్రయము అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, మూడు వేదములలో కూడా జరిగేటువంటివి సోమయాగములు. ఆ యొక్క కర్మానుష్ఠానములు చేసేటువంటి వారిని కూడా మనము అర్చన చేయాలి, వారికి కూడా సత్కారములు అందజేయాలి అనేటువంటి భావనతో శ్రీ స్వామివారు ఆయుతాగ్ని సభలు అవి చేస్తున్నారు. అలాగే ఈ కర్మానుష్ఠానములకు కూడా వారు యథోచితముగా వారి యొక్క సహాయ సహకారములను అందించి ఇంకా బాగా జరగటానికి ప్రోత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇలాగే ఇంకా భక్త మహాశయులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహాలు చేయటం వలన యజ్ఞాత్ భవతి పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ అన్నట్లుగా యజ్ఞాల వలనే వర్షవృష్టి, పంటలు ఇవన్నీ కూడా బాగా వస్తాయని, దానివల్లనే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. కావున ఇలాంటి కర్మానుష్ఠానములు జరగడానికి అందరికీ కూడా ప్రోద్బలం ఇవ్వాలి. కేవలం స్వామివారులు ఇలాంటి వారి సహకారములతోనే మేము ఇవాళ చాలా వరకు చేయగలుగుతున్నాము. గృహస్థుల్లో కూడా అందరూ కూడా ఈ కర్మానుష్ఠానాలు ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి, ఇంకా బాగా చేయటానికి అందరి ప్రోద్బలము కూడా ఉండాలి. అలాగే శ్రీ శారదా పీఠాధిపతులు ఈ యొక్క కార్యక్రమాలను 8 సంవత్సరములుగా నిర్వర్తిస్తూ సదా భగవంతుడి ద్వారా భక్తులందరికీ కూడా ఆశయపూర్వకాలు అందజేస్తున్నారని ఆశిస్తున్నాను.